హైకోర్టులో టీజేఏసీకి చుక్కెదురైంది. కొలువుల కొట్లాటకు అనుమతి నిరాకరించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుమతి ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ నవంబర్ 6కి వాయిదా వేసింది. హైకోర్టులో టీజేఏసీకి చుక్కెదురైంది. కొలువుల కొట్లాటకు అనుమతి నిరాకరించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుమతి ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ నవంబర్ 6కి వాయిదా వేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరస్పాండెంట్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, రంజిత్, కొలువుల కొట్లాటకు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కొలువుల కొట్లాటకు సంబంధించిన ప్రతినిధులు హైకోర్టు ఆశించి జరిగింది. నిన్న దీని మీద విచారించిన నేపథ్యంలో ఈ రోజు కూడా మరోసారి విచారణ జరిగింది. దీంట్లో ప్రధానంగా కేవలం జేఏసీ తను పెట్టిన సభలకు మాత్రమే అనుమతిస్తున్నారు, మిగతా సభలకు అనుమతించకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం లేదా హైకోర్టు సీరియస్ అయింది. ఏదైనప్పటికీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి, తర్వాత నవంబర్ 6 లోపు నిరాకరించిన దానిపై సమగ్ర నివేదిక, అంటే మిగతా జేఏసీలకు సభలకు అనుమతిస్తున్నారు కానీ అంటే ఫర్దర్ గా ఈ కొలువుల కొట్టాటి లాంటి సభలకు ఎందుకు అనుమతి ఇవ్వటం లేదు, దానికి సంబంధించి అంటే అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అసెంబ్లీ చుట్టుపక్కల 4 కిలోమీటర్ల ప్రాంతంలో మాత్రమే నిషేధాజ్ఞలు ఉంటాయి, కానీ మిగతా ప్రాంతంలో ఎందుకు అనుమతించలేదని చెప్పి దాని మీద కూడా ఈ రోజు హైకోర్టు సీరియస్ అవడం జరిగింది. ఏదైనప్పటికీ నవంబర్ 6 లోపల దీని మీద పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి. దీనికి సంబంధించి నవంబర్ 6న మళ్ళీ తిరిగి హైకోర్టులో దీని మీద విచారణ కొనసాగే అవకాశం కల్పిస్తా ఉంది రంజిత్. మరి అదే విధంగా హైకోర్టు నిరాకరణ అనుమతి ఇచ్చింది కదా, దీనికి సంబంధించి జేఏసీ నేతలు ఏమంటున్నారు? అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం దీని మీద పూర్తి స్థాయిలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారమే, అంటే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ముందుకు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి నవంబర్ 6 వరకు కూడా దీని మీద వాయిదా వేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ప్రణాళిక నిర్ణయిస్తామని చెప్పని కూడా జేఏసీ చెప్తున్న పరిస్థితి గమనించవచ్చు రంజిత్. ఓకే, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.